ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన బాబా గారి దేవాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలు మనం చూడబోయేది ఈ ఒక్క నెంబరు రాసి మీ మన మనీ పర్సులో అనేది పెట్టుకున్నట్లయితే మీకు నలు మూల నుంచి డబ్బు అనేది తప్పకుండా వస్తుందండి ఎలాంటి కష్టాలున్నా సరే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా సరే అవన్నీ తొలగిపోయి మంచిగా డబ్బు ఆదాయం అనేది మీ ఇంట్లో పెరుగుతుంది అలాగే మీకు అసలు ఎక్కడ డబ్బులు ఎక్కడ చూసినా డబ్బులు కనిపిస్తూ ఉంటాయన్నమాట అంటే మీ ఇంట్లో మీకు అంత ఆర్థిక ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది అసలు మీరు లెక్కించలేకుండా ఇష్టం లెక్కించలేనంతగా మీకు డబ్బు అనేది చేరుతుందండి అది ఏం చేయాలి ఇప్పుడు ఒక మీకు ఒక నెంబర్ చెప్తానండి ఒక లక్కీ నెంబర్ అనమాట ఆ నెంబరు తర్వాత ఒక మంత్రం అమ్మవారి మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి చేసిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనకు ఏదైనా సరే డబ్బులు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటాం డబ్బులు సంపాదించాలి ఎక్కువ ఆదాయం రావాలని చెప్పి అనుకుంటూ ఉంటాం ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేది మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు డబ్బు మా మేము ఏం ఒక పని చేయకుండా వస్తుందా అంటే అలా ఏం కాదండి మీరు చేసే ఆదాయంలో ఇంక్రిమెంట్లు కానివ్వండి మీరు వ్యవసాయం చేస్తుంటే ఎక్కువ ఫలింపు వచ్చి ఎక్కువ మీరు అమ్మే టయానికి మంచి రేటు రావటం అలాగే మీకు మంచి ఉద్యోగం మంచి జీవితంలో ఉద్యోగం రావటం మీకు అనుకూలతగా ఉండే ఒక ఇంక్రిమెంట్లు కానివ్వండి ధన ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది వ్యాపారం అనేది వ్యాపారం అయితే ఎక్కువ వ్యాపారం వ్యాపారం అనేది బాగా అభివృద్ధి చెందటం అంటే వ్యాపార అభివృద్ధి అంటేనే మంచిగా డబ్బులు వస్తాయి కదా ఇవన్నీ ఎవరైతే ఇట్లాగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారో వాళ్ళందరూ తప్పకుండా చేయదగ్గ ఒక ఒక మెథడ్ అండి ఈ మెథడ్ చేసినట్లయితే మీకు డబ్బు ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది అసలు లెక్కబెట్టలేనంతగా మీకు డబ్బు అనేది చేకూరుతుంది అనమాట ఇక ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేది శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు చేయండి ఇల్లు వాకిలు శుభ్రంగా శుభ్రపరచుకొని మనం పూజకన్నీ రెడీ చేసుకుంటాం కదా ఇల్లు వాకిలు శుభ్రపరచుకొని తర్వాత తలంటు స్నానం చేసి అలాంటి సమయంలో అనేది చేసుకోండి అప్పుడే మంచి ఫలితం అనేది ఉంటుంది అలాగే పీరియడ్స్ టైం అనేది ఇది అస్సలు చేయొద్దు నాన్ వెజ్ తిన్నా కూడా చేయొద్దు మనం శుభ్రంగా ఉన్నాము అనుకున్నప్పుడే చేయండి అంటే అమ్మవారి మంత్రం కూడా మనం రాయాల్సి ఉంటుంది అందువల్లే మరీ మరీ చెబుతున్నాను అనమాట కానీ ఏ వారం అయినా రాసుకోవచ్చు మీకు ఏ వారం గుర్తొచ్చి ఏ వారం అనుకూలంగా ఉంటుందో ప్రతి ఒక్క వారం అనేది రాసుకోవచ్చు ఏ తిది అని కూడా రా లేదండి అన్ని తిథుల్లో రాసుకోవచ్చు కానీ రావుకాలం యమగంఠం అట్లాంటి మంచి ఒక చెడు సమయాల్లో అనేది రాసుకోకుండా మంచి సమయాల్లో అనేది రాసుకుంటే మంచిది ఇక ఏం చేయాలంటే ఒక పేపర్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఇప్పుడు చెప్పబోయే నెంబర్ అనేది రాయాలి యాస్ట్ ఈజ్గా ఇదే నెంబర్ రాయాలి ఆ నెంబర్ ఏంటంటే త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ జీరో వన్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ జీరో వన్ ఈ నెంబర్ అనేది రాసుకోండి రాసుకున్న తర్వాత దాన్ని అలాగ వెనక్కి తిప్పి ఇప్పుడు ఒక మంత్రం రాయాలి ఫ్రెండ్స్ ఇది అమ్మవారి ఒక మంత్రం అన్నమాట ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమ ఈ మంత్రం అనేది ఆ నంబర్ రాసిన అనేది రాయండి రాసిన తర్వాత ఇప్పుడు ఆ పేపర్ని అంతా మడవకుండా మీ చేతిలో పెట్టుకొని మీ సంకల్పం అనేది మీరు పూజ రూంలోనే చేసుకోండి లేకపోతే పూజ రూంలో చేసుకుంటే మనకు మనసు అనేది ప్రశాంతంగా ఎక్కువ పాజిటివిటీ ఉంటుంది కాబట్టి పూజ రూంలో చేస్తేనే చాలా మంచిది మీరు మనసులో వచ్చి అమ్మవారిని మీ ఇష్టదైవాన్ని బాబాగారిని అలాగే మన వారాహ్యమని మీ కులదైవాన్ని ఎవరినైనా సరే తలుచుకొని మీకు ఎంత అప్పున్నా సరే తీరిపోవాలి ఎక్కువ ధన ఆదాయం రావాలి మాకింత డబ్బు కావాలి అని చెప్పి మీరు తలుచుకోండి మై మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఆ పేపర్ని చేతిలో పెట్టుకొని తర్వాత అమ్మవారి ముందు ఆ పేపర్ అనేది వారాహి అమ్మ ఉంటే వారాహి అమ్మ ఫోటో కింద పెట్టండి లేకపోతే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టండి లేకపోతే కుబేరుడు బొమ్మ అనేది ప్రతి ఒక్కరిళ్ళలో ఉంటుంది కుబేరుడి దగ్గరైనా ఆ పేపర్ని పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీరు దీపం పెట్టుకుంటారు కదా దండం పెట్టుకొని కర్పూరహారతిచ్చుకోండి తర్వాత ఒక చిన్నవి ఒక చిన్న చిన్న స్లిప్పులు అనేవి నాలుగు అనేవి తీసుకోండి చిన్న పేపర్స్ ఆ చిన్న పేపర్స్లో కూడా సేమ్ ఇలాగే ఈ నెంబర్ ఇప్పుడు చెప్ప ఇప్పుడు చెప్పాం కదండి ఆ నెంబరు తర్వాత ఆ మంత్రం వెనకాలకు తిప్పి ఆ మంత్రం కాకపోతే పెద్ద పేపర్లో రాసినట్టు చిన్న పేపర్లో రాసుకొని అవి కూడా నాలుగు రాసుకొని ఇవి మడత వేసేసి మడత పెట్టేసి మీరు లక్ష్మీదేవి ముందు అనేది పెట్టండి వారాహిదేవి ముందు అయినా సరే ఆ పేపర్లో పెట్టండి ఆ నెంబర్ చెప్పాను కదండి త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ జీరో వన్ ఈ నెంబర్ని మనం రాసుకోవాలి పేపర్లో చిన్న పేపర్లో నాలుగు తీసుకోమన్నాను ఆ నాలుగిట్లో కూడా రాసుకోండి అలాగే దాని వెనకాల ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మి కుబేరాయనమ అన్ని పేపర్లో ఇలాగ నాలుగు పేపర్స్ అనేవి తయారు చేసుకోండి అవి కూడా అమ్మవారి ముందుంచి దండం పెట్టుకొని మీరు ఈ పేపర్స్ని ఏం చేస్తారంటే ఒక పేపర్ని వచ్చి మీ పర్సులో జెంట్స్గా ఉన్నా సరే లేడీస్గా ఉన్నా సరే మీ పర్స్ అనేది ఉంటుంది కదండి మీరు డైలీ యూజ్ చేసే పర్సులు అనేది పెట్టుకోండి ఒకటి బీరువాలో పెట్టుకోండి ఇంకొకటి వచ్చి మనం వంటగదిలో పోపు డబ్బా అని పెట్టుకుంటాం ఆ పోపు డబ్బాలో వేసేసేయండి ఆ పోపు డబ్బాలో పెట్టి పెట్టండి తర్వాత ఇంకొకటి వచ్చి మీరు వ్యా వ్యాపారం చేస్తూ ఉన్నారనుకోండి వ్యాపారం చేసేట అక్కడ గలా ఉంటుంది కదా క్యాష్ బాక్స్ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి వ్యాపారం చేయని వాళ్ళు బీరువాలో పెట్టుకోండి జాబ్ చేసేవాళ్ళు మీరు జాబ్ చేసే ప్లేస్లో పెట్టుకోండి అప్పుడు నలుమూలల నుంచి మనకు డబ్బు అనేది ఎక్కువగా ఆదాయం ఉంటుంది మనకు పనిచేసే దగ్గర నుంచి మన వంట ఇల్లు కూడా మనకు లక్ష్మీ స్వరూపం ఆడవాళ్ళకి వంటగది అనేది చాలా పవిత్రంగా మనం ఇంపార్టెంట్గా చూసుకుంటాం కాబట్టి ఆ వంటగదిలో ఆ పోపులు పెట్టి ఆ పోపులు పెట్టిలో నుంచే కదా మనం పోపులన్నీ తీసి మసాలాలు అవన్నీ కూరలు చేసుకుంటాం అట్లాంటిది అది ఒక లక్ష్మీ స్వరూపమే ఏమిటి మనకు కడుపు నిండా అన్నపూర్ణాదేవి ఆ వంటగది కాబట్టి అక్కడ కూడా ఒకటి అనేది పెట్టుకుంటే మీకు నలుమూలల నుంచి డబ్బు అనేది తప్ప తప్పకుండా వస్తుందండి అంటే ఎలా వస్తుందక్క మేము చేయకుండా ఏం పని చేయకుండా అంటే అలా కాదు మీరు ఏ పని చేస్తారో దాంట్లో ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇది వాయు ఎన్ని రోజులు ఉండాలనేం కాదు అలాగే పెట్టేసుకోండి ఏం కాదు ఇక మీరు పెద్ద పేపర్ ఉంది కదా పెద్ద పేపర్ ఫస్ట్ పెట్టమని చెప్పాను అది మీరు దేవుడు పటాల వెనకాలైనా సరే లక్ష్మీదేవి పట వెనకాల లేకపోతే మన వారాహి దేవమ్మ వెనక పటాలో లక్ష్మీ వినాయకుడు వినాయకుడు పటం వెనకాలైనా లేకపోతే స్వామి పట వెనకాలైన మీకు దైవ దేవుడు పటాల వెనకాలే పెట్టి పెట్టేసేయండి అది క్లీన్ చేసేటప్పుడు అది కూడా క్లీన్ చేసి మళ్ళీ అక్కడ పెట్టి పెట్టుకోండి అది ఏం చేయాలనేది కూడా ఒక ఇష్యూ కాదండి అలాగే మన ఇంట్లోనే ఉండొచ్చు మనకు ధన ఆదాయం అనేది ఎక్కువ పెరుగుతుంది ఇది ఒక్కసారి చేసుకుంటే చాలండి మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇదంతా ఊరికే ఇదంతా ఊరికే కథలు అంటే అనే వితండవాదంగా మాట్లాడే వాళ్ళకి నేనేం చెప్పలేనండి నమ్మకంతో చేసుకోండి మంచిగా జరుగుతుంది ఏదైనా మనం జరుగుతుంది వస్తుంది అని చెప్పి నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా జరుగుతుంది ఎంతలే అనుకుంటే ఏం లేదండి ఏం చేసుకుంటాంలే అని చెప్తున్నారంటే ఇవన్నీ వచ్చి మన ధన ఆదాయాన్ని పెరి పెంచేందుకు ఒక అవకాశాలు ఇలాంటివి మీకు వీలు పడినవన్నీ చేసుకోండి ఇప్పుడు చెప్పింది మాత్రం అస్సలు వదులుకోవద్దు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చి మీరు చేసుకొని మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవంతో జై సాయి జై వారాహి మాత